भारतीय जनता पार्टी आध्वर्यंलो వినాయక చవితి సందర్భంగా పూజలు నిర్వహించారు। జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు నాయకులు పూజలో పాల్గొన్నారు। ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు। కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। భారత దేశంలో కాకుండా విదేశాల్లోన హిందువులు కూడా చాలా వరకు కొన్ని లక్షల సంఖ్యలో ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం మనం। ఒక భారతీయ సనాతన ధర్మానికి ఒక దిక్సూచి ఈ పండుగలు ఉత్సవాలు కూడా మనం। మరి ఆనాడు స్వాతంత్ర సంగ్రామ కోసం బాల గంగాధర్ గారు ప్రారంభించిన ఈ వినాయక ఉత్సవాలు ఏవైతున్నాయో ఒక వేదికగా తయారు చేస్తున్నప్పుడు గణేష్ బండపారంది ఆ పిలిచివాళ తిరుగుబడుతుని అసలు ఈ దేశం మీద భక్తి ఏమాత్రం ఉండద్దనే దాన్ని వేదిక ఇక్కడ గణేష్ సాగిస్తూ ఉంటే ఆ మండపాలను ఆధారంగా చేసుకున్నాం। మరి ఆనాడు ఆయన ప్రారంభించిన ఇదైతే కొన్ని లక్షల ప్లేసుల ప్రదేశాలలో ఈ భారతదేశం అంతటా కూడా చూస్తూ ఉన్నాం। ఈనాటి కూడా వాసనలు బొద్దులు బ్రిటిషోడు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఈ భారతీయులు ఇంట్లో అనగదొక్కడం ఏ ప్రయత్నం చేసిండో ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంది। ఇక్కడ ప్రభుత్వాలు సెక్యులరిజం పేరు మీద హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు। నిజంగా కూడా మరి ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు చూసిన తర్వాత కూడా హిందువుల ఐక్యత రాకుంటే ఆ భగవంతుడు ఎన్ని పూజ చేసినా మనం క్షమించాడు కనుక హిందువుల ఐక్యత రావాలి। రాజకీయ పార్టీలు వేరు ధర్మం వేరు మొత్తం రాజకీయ పార్టీలు గుడిపెడతా ఉన్నాయి। సూడో సెక్యులరిజం పేరు మీద మైనార్టీలు పుజగించి ఓట్ల రాజకీయం చేస్తూ ఉన్నాయి గత 70 సంవత్సరం కూడా అనేక పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ ఈ ధర్మం కోసం దేశం కోసం ఈ దేశ ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తూ ఉంది। నిజంగా కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర బ్యాంక్ ముద్ర పార్టీలో ఖచ్చితంగా భగవంతుని పార్టీలో ఉంటే సంస్కృతి భారతీయ జనతా పార్టీ సంస్కృతి కాదు అందరూ రావచ్చు పోవచ్చు అని చెప్తా ఉన్నాం। మనం ఎన్నడూ కూడా రాజకీయ పార్టీలో ధర్మాన్ని దేవుని వేరువేరు చూస్తూ ఉన్నాం। మరి ఆ విధంగా ఈ 30 సంవత్సరాలు కూడా అనేక రకాల అనేక రుక్స్ ప్రజలు రుక్సు నేను చూసినట్టయితే ఆ ఈ 2 సంవత్సరాల కసి ఆ కరోనా మీద కసి అంతా యువకులు చూసుకుంటూ ఉన్నారు। యువకులు కూడా చెప్తా ఉన్నాం మనం ఎక్కడ కూడా మన ట్రెడిషన్ బట్టి ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు। నిజంగా కూడా మనం వెనుక పోయినట్టయితే ఏ పరిస్థితి కూడా ప్రభుత్వం అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది కూడా అనేక మంది హిందువులు కూడా ఈ ఫెస్టివల్స్ కూడా మరి దాంట్లో భాగంగా ఇక పాల్గొన్న వేలాది మంది యువకులకు ఈ రాజరసిన ప్రజలకు ప్రత్యేకంగా వేమురావాల్లో ఇలా చాలా వరకు చాలామంది ఆత్మీయంగా పిలిచి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు స్వాగతం జనాలు 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు। ఆ యువకులందరికీ కూడా ఈ రాజరాజేశ్వరి ఆశీస్సులు ఈ మహాగణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మిత్రులందరికీ ప్రజలకు ఈ రాజన్న జిల్లా సిరిసిల్ల ప్రజలకు వేమురావాడ ప్రజలకు మహిళలకు అందరికీ కూడా ఈ గణేష్ చతుర్థి సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా భారత మాతాకి జై జై గణేష్. ఇది బీజేపీ అనేది ఒక హిందూ ధర్మం కోసం కొనేటువంటి పార్టీ। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఆంధ్ర బ్యాంక్ ముంగట పెద్ద ఎత్తున వినాయకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఆ వినాయక సంబరాలు భారతీయ జనతా పార్టీ నాయకులు వేమవాడ కౌన్సిలర్స్ అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేమవాడ పట్టణంలో అన్ని వార్డులలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ అక్కా చెల్లెళ్ళు సోదరి సోదరులందరికీ ప్రత్యేకమైన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వేమవాడ పట్టణ అదేవిధంగా రూరల్ అన్ని గ్రామాల ప్రజలకు ప్రత్యేకమైన వినాయక చవితి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాం।